हेलो अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल अरियाना कलेक्शंस नेनु मी मनोज महेश अंदर बागुन्नारा फ्रेंड्स मेमैते चाला बागुन्नाम मीरु कूडा बागुंडालनि कोरुकुंटुन्नानु फ्रेंड्स इवाल्टि वीडियोलो संडे रोज मार्निंग नुंची ईवनिंग वरकु ना रोटीन अयिते नेनु मीतो शेर चेसुकोबोतुन्नानु ना रोटीन ने काकुंडा कोन्नि कोन्नि टिप्स अलागे ना हेयर केयर रोटीन कूडा ई वीडियोलो मीतो शेर चेसुकोबोतुन्नानु अलागे वीडियो चाला तुंदरगा पनैपोयेटुवंटि कोन्नि किचन टिप्स नि कूडा ई वीडियोलो मीतो शेर चेसुकुंदाम अनुकुंटुन्नानु फ्रेंड्स फर्स्ट टाइम गनुक मन चैनल की एवरैना कोत्तगा वच्चिनट्लयिते तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडि अलागे पक्कने उन्न बेल ऐकान् नि क्लिक चेयंडि बेल ऐकान् नि क्लिक चेसिन तर्वात पक्कने आल् अने आप्षन् उंटुंदि आल् अने आप्षन् नि क्लिक चेयडं वल्ल नेनु ए वीडियो अप्लोड चेसिना मीकु नोटिफिकेशन लागा वस्तुंदि सो मीरे मुंदुगा चूडोच्चु फ्रेंड्स नाकु सपोर्ट चेस्तू एंकरेज चेस्तुन्न प्रति ओक्करिकि थैंक यू सो मच सो लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम फ्रेंड्स रेपटि कोसम मुंदु रोजे अंदरू तिन्न तर्वात किचन नीट्गा सर्दुकोनि तर्वात स्टव् नि नीट्गा पेट्टुकोवालि स्टव् पैन उन्नटुवंटि मरकलु एप्पटिकप्पुडु मनं नीट्गा तुडुचुकोवडं वल्ल स्टव् अनेदि चाला रोजुल वरकु रिपेर् राकुंडा उंटुंदि అది కూడా ముందు రోజు నైటే మనం ఇలా స్టవ్ ని నీటిగా సర్దుకొని పెట్టుకోవడం వల్ల మార్నింగ్ లేవగానే స్టవ్ ని చూసినట్లయితే మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి వంట చేయడానికి చాలా బాగుంటుంది ఇదైతే నేను ముందు రోజు కలుపుకున్నటువంటి హెన్నా అండి హెన్నాని అయితే నేను ప్రతి 3 మంత్స్ కొకసారి అయితే పెట్టుకుంటానండి హెన్నా అయితే సాటర్డే రోజు నైట్ నేను ప్రిపేర్ చేసుకున్నానండి మార్నింగ్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఈ బాదం అయితే ముందు రోజు నానబెట్టినటువంటి బాదం అండి చూడండి ఎంత ఈజీగా మనకి తొక్క అనేది ఊడొస్తుందో ఫ్రెండ్స్ పాలు కాచేటప్పుడైనా గాని టీ పెట్టుకునేటప్పుడైనా గాని డైరెక్ట్ పాలు వేసుకోకుండా ఇలా కొన్ని వాటర్ వేసుకొని తర్వాత పాలు వేసుకున్నట్లయితే మనకి గిన్నె అనేది అడగంటుకోకుండా ఉంటుంది ఇలా పాల ప్యాకెట్ మనం కట్ చేసేటప్పుడు ఒకవేళ మొత్తం కట్ అయ్యింది అనుకుంటే చిన్నగా ఉంటుంది కదండి ఇలా కట్ అయిపోయింది అలా కట్ అయిపోయింది కూడా డైరెక్ట్ డస్ట్ బిన్ లో వేయకుండా ఇలా పాల ప్యాకెట్ లోనే వేసుకున్నట్లయితే రీసైక్లింగ్ చేస్తారు చిన్న పీస్ ని రీసైక్లింగ్ చేయడానికి చాలా ఏళ్ళు పడుతుందటండి సో ఇలా చేయడం వల్ల చాలా త్వరగా ఈ ప్యాకెట్ తో పాటే రీసైక్లింగ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగే మిస్టేక్ చేసినట్లయితే ఇప్పటికైనా గాని ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మన డస్ట్ బిన్ అనేది ఎప్పుడు బయటే ఉంటుంది కదా అంటే కొంచెం దూరంలో ఉంటుంది కదా కట్ చేసినటువంటి వేస్టేజ్ ని ప్రతిసారి మనం బయటికి వెళ్లి వేయలేం కదా ఇలా సింక్ పక్కనే ఒక బౌల్ పెట్టుకొని బౌల్ లో ఒక కవర్ పెట్టుకొని వేస్టేజ్ అనేది కవర్ లో వేసుకున్నట్లయితే ప్రతిసారి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇలా అల్లాన్ని దంచుకున్న తర్వాత బౌల్ ని అలాగే పెట్టుకోకుండా ఇలా క్లాత్ తో తుడుచుకొని పెట్టుకోవడం వల్ల బౌల్ అనేది పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్ రాగి బిందెని 24 అవర్స్ యూస్ చేయడం వల్ల మనకి చాలా త్వరగా బ్లాక్ అయిపోతుంటుంది రాగి బిందెలో గాని లేదంటే బాటిల్ లో గాని నైట్ వాటర్ నింపేసి మార్నింగ్ తాగడం చాలా మంచిది మన హెల్త్ కి నైట్ పూట మనం రాగి బిందెలో గాని బాటిల్ లో గాని వాటర్ నింపేసుకొని మార్నింగ్ ఏ వేరే బాటిల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రాగి బిందెని గాని లేదంటే బాటిల్ ని గాని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల బిందె గాని బాటిల్ గాని మనకి చాలా త్వరగా బ్లాక్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది యాపిల్ కట్టర్ అండి నేను ఇది 99 రూపాయస్ లో తీసుకున్నాను చాలా బాగా యూస్ అవుతుంది నాకైతే పిల్లలకి యాపిల్ పెట్టాలంటే మనం కట్ చేయాలంటే అది కూడా మొత్తం గింజలు తీసేసుకుంటూ కట్ చేయాలంటే ఒక 5 నిమిషాలైనా టైం పడుతుంది ఇలా యాపిల్ ని వాష్ చేసుకొని జస్ట్ మనం ఒక సెకండ్ లోనే యాపిల్ ని కట్ చేసుకోవచ్చు ఈ యాపిల్ కటర్ అయితే ప్రతి ఒక్క ఉమెన్ కి అయితే యూస్ అవుతుంది ఇది నేను మీషోలో తీసుకున్నానండి 99 రూపాయస్ లోనే చాలా బాగా యూస్ అవుతుంది ఇలా ఒకసారి పై నుండి ప్రెస్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ లో నుంచి యాపిల్ ని ఇలా స్లోగా అనాలి ఈ బ్లేడ్స్ అనేది చాలా షార్ప్ గా ఉంటాయండి కేర్ఫుల్ గా మనం యూస్ చేయాలి చూడండి ఎంత నీట్ గా కట్ అయ్యిందో ఫ్రెండ్స్ ఇదైతే సాంబ్రాణి బౌల్ అండి ఈ బౌల్ అనేది ప్లగ్ కి అటాచ్ గా వస్తుంది సాంబ్రాణిని ఈ బౌల్ లో పెట్టేసుకొని స్విచ్ బోర్డ్ లో మనం ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసామంటే ఒక నిమిషంలోనే మనకి స్మెల్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది చూడండి మొత్తం సాంబ్రాణి కరిగిపోయింది సాంబ్రాణి కరిగించడానికి మనకి గ్యాస్ గాని నిప్పు గాని ఏం అవసరం లేకుండా ఇలా బౌల్ లో పెట్టేసుకొని మనం వేరే వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మార్నింగ్ టిఫిన్ లోకి దోశ పిండితోని నేను పునుగులు చేస్తున్నాను
రెడీ చేసినటువంటి దోసపిండి 3 రోజుల తర్వాత ఇలా పునుగులు గాని గుంత పొంగనాలు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది। ఇలా కావాల్సినటువంటి దోసపిండిని వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను। 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకున్నాను। పిండి కావాల్సినంత మైదా పిండి వేసుకున్నాను। ఒకవేళ దోసపిండి మరీ లూజుగా ఉన్నట్లయితే కొంచెం మైదా పిండి ఎక్కువే పడుతుంది। ఒకవేళ పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే ఇంకొంచెం దోసపిండిని యాడ్ చేసుకోవాలి। వాటర్ అసలు యాడ్ చేసుకోకూడదండి। ఈ కన్సిస్టెన్సీ లోకి వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి। చిన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు వేసుకున్నాను, చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకున్నాను, చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ వేసుకున్నాను, చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకున్నాను। సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి। వెజిటేబుల్స్ ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి। స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా బాల్స్ ని ఆయిల్ లో వేసుకోవాలి। ఇలా వేసుకునేటప్పుడు పునుగులు ఒకదానికొకటి అంటుకున్నా కానీ అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత వాటంతటవే విడిపోతుంటాయి। ఇలా పునుగులను వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పునుగులు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్నటువంటి ప్లేట్ లో ఈ పునుగులను వేసుకోవాలి। చల్లారే కొద్దీ ఇంకా కొంచెం బ్లాక్ అవుతుంటాయి, సో ఈ కలర్ లో ఉన్నప్పుడే వెంటనే తీసేసుకోవాలి। ఫ్రెండ్స్, బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల పునుగులు ఆయిల్ బాగా పీల్చుకోకుండా ఉంటాయి। ఫ్రెండ్స్, ఇలా పునుగుల్ని ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి। ఈరోజు లంచ్లోకి అయితే నేను పప్పుచారు చేస్తున్నాను। ఇలాంటి బౌల్లోనే పప్పుచారు చేసుకుంటే బాగుంటుంది। ఒక గ్లాస్ పెసరపప్పుకి 5 గ్లాసుల వాటర్ వేసుకొని ఇలా పప్పుని ఉడికించాను। ఇలా ఉడికిన తర్వాత కాడలతో సహా కరివేపాకుని వేసుకున్నాను। కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి। ఇలా ఒక 5 పచ్చిమిర్చిలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించాలి। 5 నిమిషాలు ఉడికిన తర్వాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత ఎండుమిర్చి 2 చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। తొక్క తీసినటువంటి 5 వెల్లుల్లి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఒకేసారి రెండింటిని కచ్చపచ్చగా దంచుకొని ఆయిల్ లో వేసుకోవాలి। కొంచెం కరివేపాకు వేసుకొని పోపు బాగా మాడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్నటువంటి పోపుని ఉడికినటువంటి పప్పులో వేసుకోవాలి। సరిపడా ఉప్పును వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పప్పుచారు। ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। ఫ్రెండ్స్, హెన్నా చేసుకునేటప్పుడు హెన్నాలో మనకి బీట్రూట్ వాటర్ అవసరం ఉంటుంది కదా। బీట్రూట్ జ్యూస్ ని హెన్నాలో కలపగా చాలా మిగిలిపోయి ఉంది। జ్యూస్ ని పడేయకుండా ఐస్ ట్రేలో పెట్టుకొని ఫ్రీజర్ లో ఒక 10 నిమిషాలు పెట్టామంటే ఇలా క్యూబ్స్ తయారవుతాయి। ఇలా తీసుకొని వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రీజర్ లో పెట్టుకున్నామంటే మనకి కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, నాకు వైట్ హెయిర్ ఉన్నా లేకపోయినా కానీ ఇలా నేనైతే ఒక 3 మంత్స్ కి ఒకసారి హెన్నాని పెట్టుకుంటాను। ఇప్పుడు ఉన్నటువంటి వెదర్ లో చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేది ప్రాబ్లం ఏంటంటే మనకి వైట్ హెయిర్ గాని హెయిర్ ఫాల్ గాని। మనకి వైట్ హెయిర్ ఉన్నా లేకపోయినా కానీ ఒక 3 మంత్స్ కి ఒకసారి అయినా కానీ ఇలా హెన్నాని పెట్టుకున్నామంటే వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, అలాగే హెయిర్ కూడా ఎప్పుడు స్మూత్ గా ఉంటుంది। నేనైతే అనూస్ హెన్నాని యూస్ చేస్తానండి। ఒక ప్యాకెట్ వచ్చేసి మనకి 80 రూపాయస్ ఉంటుంది। రేపు పెట్టుకుంటానంటే ముందు రోజు నైట్ నేను అనూస్ హెన్నా పౌడర్ ని ఓపెన్ చేసి ఒక ప్లాస్టిక్ బౌల్ లో వేసుకుంటాను। బీట్రూట్ జ్యూస్ డికాషన్ ఇంకా 2 టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటాను। కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని నైట్ అంతా అలాగే మ్యారినేట్ చేస్తాను। హెన్నా ప్యాక్ వేసుకునేటప్పుడు ఇలా పాత టీషర్ట్ వేసుకొని హెన్నా ప్యాక్ చేసుకుంటానండి। హెన్నా పెట్టుకున్న 1 గంట తర్వాత నేను హెడ్ బాత్ చేస్తాను। అది కూడా నార్మల్ వాటర్ తో కాకుండా షాంపూ ప్లస్ కండిషనర్ రెండు యూస్ చేస్తాను।
హెన్నా ప్యాక్ వేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ వాటర్ తో కడిగేసి ఒక రోజు తర్వాత ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేయాలంటుంటారు కానీ నేనైతే అలా చేయనండి ఇలా హెన్నా ప్యాక్ వేసుకున్న తర్వాత కంపల్సరీగా ఒక ప్లాస్టిక్ కవర్ నైతే పై నుంచి వేసుకోవాలి ఇలా హెన్నా ప్యాక్ వేసుకున్న తర్వాత కవర్ పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్క హెయిర్ కి హెన్నా ప్యాక్ అప్లై అవుతుందండి ఈ ఒక్క హెయిర్ కి అప్లై చేసుకోకపోయినా గానీ చక్కగా మ్యారినేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరకైనా గాని చుండు ప్రాబ్లం ఉన్నట్లయితే హెన్నా ప్యాక్ చేసుకోక ముందు కొంచెం లెమన్ జ్యూస్ ని అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి మసాజ్ చేసుకొని ఇలా హెన్నా ప్యాక్ చేసుకోండి ఇలా హెన్నా ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక గంట తర్వాత నేను హెడ్ బాత్ చేశానండి ఇలా జుట్టు కొంచెం తడిగా ఉన్నప్పుడే ఇలాంటి కొంబుతో ఓన్లీ చివల నుంచి దువ్వుకుంటూ రావాలి అది కూడా చాలా స్మూత్ గా దువ్వాలండి ఒకవేళ చాలా చిక్కులు ఉన్నట్లయితే స్లోగా దువ్వుకోవాలి లేదంటే తడిగా ఉన్నప్పుడు హెయిర్ అనేది చాలా ఊడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా ఒకసారి దువ్వుకున్న తర్వాత కొంచెం లివన్ సిరమ్ ని నేను హెయిర్ కి అప్లై చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర సిరమ్ లేకపోతే కొంచెం కోకోనట్ ఆయిల్ ని చేతిలో వేసుకొని ఇలా హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హెయిర్ అనేది పొడిబారకుండా ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేషన్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను థాంక్యూ ఫర్ వాచింగ్